సార్ ఎన్ని లాంగ్వేజెస్ ఈజీగా మాట్లాడతానని చెప్తూ ఉన్నారు బట్ రాయడం రాదు అని క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇబ్బంది పడిన సందర్భాలు ఏంటి సార్ చదువు ఇబ్బంది పడిన సందర్భం ఒకటే ఒకటి నాకు గుర్తు వస్తుంది నేను కరూర్ విషయ బ్యాంక్లో అకౌంట్ ఉండేది నాకు సో అక్కడ చెక్ మామూలు అంత ఆ టైంలో ఆర్టీజీఎస్ లేవు చెక్ అనమాట సో చెక్లో సైన్ పెడతాను అనమాట నేను ఏమైనా అమౌంట్ విత్డ్రాల్ కానీ ఏమైనా ఉంటున్నప్పుడు లేదంటే చెక్ ఎవరికైనా ఇచ్చిన అంటే చెక్ వచ్చినప్పుడు సో ఒకసారి మా మేనేజర్ మా మా స్టాఫ్ని పిలిచి బాబు మీ ఓనర్ని డిజైన్ డిజైన్గా చెక్ సై సైన్ చేయొద్దని చెప్పు ఒకే డిజైన్ ఫైనల్ చేయమని చెప్పు లేదంటే ఏళ్ళు ముద్ర వేయమని చెప్పు ఏది ఏంద్ర ఏది పాస్ చేయాలి ఏది రిజెక్ట్ చేయాలి మాకే తెలియడం లేదు ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు కావాలంటే మీ ఓనర్ వచ్చి నేను కలుస్తాను ఆయనకి చెప్తాను ఏళ్ళ ముద్ర పెట్టేయమని చెప్పేసి చెప్పాడు మళ్ళీ అప్పుడు నేను కొంచెం రాసుకో మళ్ళీ సమ్టైమ్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది ఒక్కొక్కసారి బట్ వెరీ రేర్ సో ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇప్పుడు తప్పిస్తున్నారా సిగ్నేచర్ సంతకం సంతకం తప్ప వేరేం రాదు ఇప్పుడు నేను మీ వేలి ముద్ర కాకుండా ఆటోగ్రాఫ్ తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా ఆటోగ్రాఫ్ నేను రా అసలు ఆటోగ్రాఫ్ ఇవ్వాలన్నా కూడా మామూలుగా నా సంతకాలు నాకు రాయడం తెలియదు మీరు సిగ్నేచర్ ఇవ్వండి నేను సైడ్ పెడతాను సైట్ పెడతాను బికాస్ ఇప్పుడున్న జనరేషన్లో కష్టాన్ని నమ్ముకొని చదువు రాని ఒక పర్సన్ లైఫ్లో ఎదిగిన తీరు చాలా మందికి ఆదర్శనీయం సో అందులో కిరణ్ గారు మొదటి వరుసలో ఉంటారని నేను ఫీల్ అవుతూ ఉన్నాను దట్టు నేను మిమ్మల్ని చాలా దగ్గర నుంచే చూశాను సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సార్ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీ సిగ్నేచర్ గురించి మాట్లాడారు కదా చాలా మంది చెప్తుంటారు జీవితం అందరికీ అన్నీ నేర్పిస్తుంది అని అఫ్కోర్స్ మీకు చాలా నేర్పించింది ఆ నేర్చుకున్న దాని నుంచి ఇక్కడి వరకు మీ ప్రయాణం వచ్చింది చదువు మనిషికి ఎంత ముఖ్యం అంటే మీరేం చెప్తారు నాకు తెలిసిన వరకు చదువు ముఖ్యం అని నేను చెప్పను చదువు ముఖ్యమే కానీ వ్యాపారం చేయాలంటే చదువుతో పాటు బుద్ధి ఉండాలా ధైర్యం ఉండాలా పట్టుదల ఉండాలా నేను చేస్తానని చెప్పేసి మనకే ఒక నమ్మకం ఉండాలా నేను గెలుస్తాను నేను చేస్తానని చెప్పి పుట్టి చదువు ఉండి పని అవ్వదు ఇవన్నీ ఉండాలా దాంతోపాటు చదువు ఉంటే కూడా తప్పు లేదు అంటున్నాను సో ఆ యాచ స్క్రిప్ట్ రాసుకునే టైంలో అంటే మీరు చెప్తూ ఉంటే వేరే వాళ్ళు రాసేసి మీకు అది మళ్ళీ రీకమ్యూనికేట్ ఫస్ట్ నాకు ఫస్ట్ నాకు ఐడియా వచ్చినప్పుడు నేను నా నా ఫోన్లో నేను వాయిస్ రికార్డింగ్ చెప్పేస్తా తెలుగులోను కానీ తమిళ్లో కానీ నేను మాట్లాడేస్తాను సో మాట్లాడిన తర్వాత తర్వాత వాళ్ళు రాసుకుంటారు అనమాట నేను వాళ్ళకి ఇది వినిపిస్తాను లేదంటే వాట్సాప్ మూలంగా ఫార్వర్డ్ చేస్తాను తర్వాత వాళ్ళు రాసి వస్తారు తర్వాత దానికి డెకరేషన్ ఎట్లా చేయాలా ఏది ఇవ్వడం అవసరం లేదో తీయాలంటే ప్రతి సెకండ్కి డబ్బులే కదా రిలీజ్ చేసేది సో ఏదైనా కూడా మనకు అవసరం లేని విషయం దాంట్లో ఉంటే దాన్ని రిమూవ్ చేసేస్తాం సో డైరెక్ట్ ఏం మెసేజ్ చెప్పాలని అది చేస్తారు కదా డబ్బులు ఎవరికి ఊరికి వస్తుందా రాదు కదా డబ్బులు ఎవరికి ఊరికని రావు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క మనిషికి తెలిసిన విషయమే నేనే కొత్తగా నేను చెప్పినంతవరకే కానీ ప్రతి ఒక్క మనిషికి తెలిసిన విషయం ఇది ఏదో కొత్తగా ఏదో పెద్ద ఇది అయిపోయింది కానీ దాంట్లో ఏముంది ప్రతి ఒక్క మనిషికి తెలీదా ఓకే ఇప్పటివరకు చెప్పని లైన్స్ ఏమైనా ఉన్నాయా సార్ యాడ్ రూపంలో మీరు అనుకొని చెప్పని ఏమైనా ఉంటే ఒక్కసారి మా ప్రేక్షకులకి ఒకే ఒక విషయం నా నాకు తెలిసిన విషయం అంటే నేను ఏది మిస్ చేస్తున్నాను నా లైఫ్లో తల్లితండ్రి తల్లితండ్రిని చాలా బాగా చూడాలి అంటే బాగా చూడడం లేదు నేను చెప్పడం లేదు చాలా బాగా చూడాలా వాళ్ళ వల్లనే ఈరోజు మనం భూమి మీద వచ్చాము వాళ్ళ ఆశీర్వాదం వల్లనే నేను ఈరోజు డెవలప్ అయింది మా అమ్మ గాజులతోనే నేను మేము ముందు ఎగ్జాంపుల్గా ఉన్నాను మా అమ్మ కొంచెం చూసింది మా నాయన చూడలేదు కానీ ఈరోజు నాకు అక్కడ ఎంత డబ్బులు ఉంది నేను అమ్మ ఎంత వెయిట్ ఉందో అంత పెద్ద గోల్డ్ సెలా చేసుకొని దాని మీద డైమండ్ కూడా వేయించుకోవచ్చు కానీ ఈరోజు చూసేదానికి అమ్మ లేదు సో ప్రతి ఒక్క మని దేన్ని చెప్పేది ఏమంటే అమ్మ నాయన బాగా చూసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలండి వాళ్ళు ఎప్పుడైనా కూడా మీకు బేడ్ ఆశీర్వాదం ఇవ్వనివ్వరు మీరు ఎంత తిప్పినా కూడా అమ్మ నేను ఎంత తిప్పినా ఏం మాట్లాడినా కూడా వాళ్ళు వచ్చేసి నా కొడుకు చెడిపోతారు అని చెప్పి చెప్పనే చెప్పరు అనమాట సో తల్లిదండ్రులు బాగా చూసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం అంతా ఉంటే నేను అట్టా వచ్చిన్నాను కాబట్టి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు తర్వాత ఒకటి పట్టుదల ఏదైనా కూడా ఏ వ్యాపారం చేసినా కూడా ఆలోచించుకోవడం మళ్ళీ మూడు నెలలు ఇంకొకటి ఆలోచించుకోవడం మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆలోచించుకోవడం అటాచ్ చేయకుండా ఒకే విషయం ఒకేసారి ఇది నేను చేస్తానంటే అది మీరు విన్ అయ్యే వరకు దాన్ని వదరకూడదు దాంట్లో విన్ అవుతారు